నందివాడ మండలం లక్ష్మీ నరసింహాపురంలో 30 నవంబర్ 2022న కీర్తిశేషులు గుల్లపూడి బాబురావు సంస్మరణ సభ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని ఆయన కుటుంబీకులకు తన సంతాపాన్ని తెలియజేశారు. గుల్లపూడి బాబురావు రాష్ట్ర బీసీసీఎల్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా, ఏపీ వాషర్మాన్ ఫెడరేషన్ డైరెక్టర్గా, బాబు సిద్ధార్థ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్గా, ఏపీ రజక అభివృద్ది సంస్థ సెక్రటరీగా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా, వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఎన్నో ఉన్నతమైన పదవులను చేపట్టిన ఆయనకి ఎందరో ఆశ్ర నివాళులు తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులైన పార్థసారథి చంద్రశేఖర్ కుమార్తె రేణుకకి గ్రామ ప్రజలందరూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మరియమ్మ, సచివాలయ సిబ్బంది, నాగూర్ పెద్దిరాజులు, శశిభూషణం, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో చర్చ.